వెల్కమ్ టు న్యూస్. ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే, ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారిపై జరిగిన దాడిని నిరసిస్తూ నేరేడ్మెట్ క్రాస్ రోడ్ లో బీజేపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు భానుప్రకాష్ మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారిపై దాడి సిగ్గుచేటని, తక్షణమే స్థానిక నాయకుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ మహిళా నాయకురాలు ప్రసన్న మాట్లాడుతూ, గతంలో కూడా కేటీఆర్ పోలీసులపై దుర్భాషలాడారు, అదేవిధంగా ఇప్పుడు వారి పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. గుండాల దాడిని భారతీయ జనతా పార్టీ ముక్త ఖండంతో ఖండిస్తుంది. మీ రాష్ట్రంలో శాంతి భద్రతలకు కాపాడుతున్నటువంటి పోలీసుల మీదే ఇటువంటి దాడులు జరగడం అమానుషం. దీన్ని మేమంతా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా అయిపోయినాయి. వివిధ వేరే పార్టీల మీద దాడులు ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు, వేరే పార్టీలకు చెందినటువంటి ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులపై దాడి చేస్తున్నారు. అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులపై దాడి అంటే ఇది చాలా సిగ్గుచేటు అయినటువంటి విషయము. వెంటనే టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ తమ్ముడు ఉన్నారో, ఆ ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలా. దీని మీద కేసీఆర్ స్పందించి టీఆర్ఎస్ నాయకుల దాడిని, గుండాల దాడిని మేము కూడా సమర్థంగా ఎదుర్కొంటాం రాబోయే రోజుల్లో. కాబట్టి వెంటనే కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ గారు క్షమాపణ చెప్పి ఒక మహిళపై జరిగినటువంటి దాడిని, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మొత్తం ప్రజలు, రాష్ట్రం అంతా ప్రజలంతా కూడా నిన్నటి విషయంతో తెలియడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పతనానికి నాంది నిన్నటితోటి మొదలయ్యింది. వెంటనే రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తమై టీఆర్ఎస్ సంబంధించినటువంటి, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గుండెల దాడిని అందరూ కూడా సమర్థంగా ఎదుర్కోవాలి. అది కూడా డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళల మీద దౌర్జన్యం జరిగింది. ఇది రెండోసారి. ఇప్పుడు కిమ్స్ లో అడ్మిట్ అయ్యి ఉన్న ఆమెను ఇప్పుడు వరకు కూడా పరామర్శించడానికి కూడా కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ అక్కడికి పోవడం కూడా జరగలేదు. బీజేపీ తరపు నుంచి మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎన్ని తన బాధ ఒకటి నిన్నటి మొత్తం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి కొట్టడము తిట్టడము ఈ ప్రభుత్వంలో అందరం కూడా పడాలి అనేది మనం అందరం కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు కేటీఆర్ది మనం ఎన్నో చోట్ల వీడియోలలో వైరల్ కావడం చూసాం. పోలీసులను ఇష్టం వచ్చిన బూతులు తిట్టడము, ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయడము, అదంతా అంటే గురువు ఎట్లుంటాడో శిష్యులు కూడా అట్లనే ఉన్నట్టు. ఈ పాలన కూడా ఎట్లుందంటే, కేసీఆర్ పాలనలో ఆయన బూతులు తిడతాడు అందరు తెలుసు. వాడయ్యే ఏం చేస్తాడు, వీళ్ళు ఏం చేస్తాడు అని చెప్పేసి ఆయన అన్నప్పుడు మళ్ళీ శిష్యులు ఏం చేస్తారు, ఆయన పాలనలో ఆయన రూట్లోనే వెళ్తున్నారు. దీన్ని బట్టి మేము రాజీనామా చేసిండ్రను, లేకపోతే వాళ్ళ క్షమాపణ అడిగిండ్రనో కాదు, ఇప్పటి వరకు కూడా సిగ్గులేని ప్రభుత్వాన్ని చూస్తున్నాము అనేది చాలా బాధాకరంగా ఉంది. ఒక మహిళా కమిషనర్ని పెట్టలేదు కదా అని బాధలో ఉన్నప్పుడు ఒక మహిళా ఉద్యోగిని ఇట్లా కొట్టడము, ఆమెకి ఇప్పటి వరకు కూడా దగ్గరకు పోయే. రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి మేరడ్పల్లి నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ తెరాస మాజీ ఎమ్మెల్యే ఎం సుధీర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మరియు మల్కాజ్గిరి ఏసీపీ సందీప్ రావు తదితరులు పాల్గొన్నారు. श्रीमान सन्मान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है.
ఎన్టీఆర్ గృహకల్పలో మాజీ నేతలకు ముడుపులు ఉంటాయని ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాల గ్రామంలో టీడీపీ నిర్మించిన G+3 ఎన్టీఆర్ గృహకల్ప నిర్మాణంలో అప్పటి ఎమ్మెల్యే కదిరి బాబురావు, మాజీ సీఎం చంద్రబాబులు ముడుపులు తీసుకున్నారని స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఆరోపించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నిర్మాణాల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే కేవలం 25 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 53 కోట్లకు పెంచి ఎల్ఎన్టి కంపెనీకి అప్పగించిందన్నారు. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 3 సంవత్సరాలైనా 50% నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఈ ప్రాజెక్టుపై త్వరలోనే నిపుణుల కమిటీ వేసి నివేదికలు ముఖ్యమంత్రికి అందిస్తామని తెలిపారు. డబల్ ఎంట్రీ బినామీలు ఎవరున్నారో వాళ్ళందరినీ బయట తీసుకొని అర్హులైన వాళ్ళకే ఆ బినామీని తీసి పక్కన పడేసేసి ఆ అర్హులైన వాళ్ళకే మళ్ళీ మేము పిలిచి అందరికీ పట్టాలి. అలాట్మెంట్ చేస్తాం, మళ్ళీ రీ అలాట్మెంట్ చేస్తాం. మళ్ళీ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుర్భారంగా పట్టపల్లం లాక్కొని ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. అప్పుడు ఆనాడు వీళ్ళందరూ కూడా ఈ గ్రామస్తులు అందరూ అడ్డం తిరిగారు. వాళ్ళందరూ పక్కన నెట్టేసి బిల్డింగ్ కట్టారు. సంతోషమే. బిల్డింగ్ డెవలప్మెంట్ మేము అందరం స్వాగతిస్తున్నాం. వాళ్ళకి పచ్చని న్యాయం చూపించి పని చేస్తే చాలా బాగుండేది. ఆ కుటుంబం కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగేది. అది మొదటగా తప్పు చేశారు. తర్వాత కాలంలో మేము వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చాము చూద్దాం అని చెప్పి మా నాయకులు మేము అందరం కూడా విజయ్ చేస్తే కాంట్రాక్ట్లో అంతా మొదటి 53 కోట్ల వడుతున్న పదులు అని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. మేము చెక్ చేస్తే కూడా అంతా కూడా ఇది 20 నుంచి 24 కోట్లు వచ్చింది. మాకు 25 కోట్లు బహుశా రావచ్చేమో ట్యాక్సులు అన్ని కలుపుకొని. వాళ్ళు చెప్పిన రేట్ ప్రకారమే 25 కోట్లు ఉన్న ప్రాజెక్టుని 53 కోట్లుగా చిత్రీకరించి టెండర్ వేసుకొని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో టెండర్ వేసుకొని 53 కోట్లుగా బిల్లు చేసుకున్నారట వేసుకున్నారు. కానీ ఇక్కడ అయిన పని మటుకు 25 కోట్లు అది కూడా నీళ్లు క్యూరింగ్ లేకుండా నాజీ రకం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఎక్సెస్ టెండర్ వేసుకొని అది అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరి బాబురావు కానీ కావచ్చు, శివనపల్లిలో చంద్రబాబు నాయుడు దాకా, వాళ్ళ కొడుకు లోకేష్ బాబు దాకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిన వాళ్ళు. ఇక్కడ మా కనిగిలో చూస్తే మటుకు 50% ఎక్సెస్ రేట్ వేసుకొని నాసి రకంగా పనులు జరుగుతుంది. ఇక్కడ ఇది మటుకు చాలా అన్యాయం. మేమైతే దీన్ని ఒప్పుకుంటలేదు. దీన్ని సంబంధిత మంత్రి గారితో మాట్లాడి దీన్ని తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఎక్సెస్ ఉంది. నిపుణులను తీసుకొచ్చి దీన్ని మళ్ళీ క్యాల్కులేషన్ చేయించి ఇదంతా కూడా ప్రజాధనాన్ని. అటవీ అధికారులపై పోడు సాగుదారులు దాడికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గూండాలపాడు పంచాయతీ పరిధిలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి పోడు భూముల్లో ట్రాక్టర్లు దున్నుతున్నాయన్న సమాచారంతో అటవీ అధికారుల బృందం క్షేత్రస్థాయిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ట్రాక్టర్లకు కాపలాగా ఉన్న కొందరు ఫారెస్ట్ అధికారుల రాకను గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. అదుపులోకి తీసుకున్న ట్రాక్టర్లను బేస్ క్యాంపుకు తరలిస్తున్న క్రమంలో అధికారులపై కర్రలతో దాడి చేసి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు లాక్కున్నారు. తీవ్ర గాయాల పాలైన అధికారులను ఉన్నతాధికారులు ములకలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఘటన అనంతరం మరునాటి ఉదయం ఉన్నతాధికారులు జిల్లా పోలీసులకు ఫారెస్ట్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం లోపల తిమ్మంపేట బీట్ ఆఫీసర్ వీసం నీలమయ్య తన ఏరియాలో బీట్ తిరుగుతున్నప్పుడు తిమ్మంపేట ఏరియాలో కంపార్ట్మెంట్ రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ లోపల కొంతమంది రైతులు బోర్డు రైతులు ట్రాక్టర్లతో దున్నుతున్నారని ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు వెళ్ళి ఆ ట్రాక్టర్లను సీజ్ చేసే క్రమం లోపల గొడవ జరిగిందని ఆ గొడవ లోపల ఫారెస్ట్ ఆఫీసర్స్ను పోలు వాళ్ళు పెట్టారని మాకు దరఖాస్తు పెట్టారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాము. ఈ దర్యాప్తును సక్రమంగా పూర్తి స్థాయిలో నిర్వహించి అక్రమంగా బోర్డు చేసేవారిని వారిని ప్రోత్సహించే వారిని చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. సార్ ఎవరెవరు దెబ్బలు అయినా ఎంతమంది దెబ్బలు
12 మంది మీద కేసు రిజిస్టర్ నమోదు చేయండి. ఫారెస్ట్ అధికారికి ఎంతమంది దెబ్బలు గాయాలు? ముగ్గురికి ఫారెస్ట్ అధికారులు జరిగినాయి. ఇంకొంతమంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి పంపించేస్తారు. సెక్షన్ ఏంటి సార్? సెక్షన్ అంటే మామూలుగా మేము ఇట్టి వాళ్ళు ఆ ఫారెస్ట్ అధికారులను మీద దాడి చేసిన వాళ్ళ మీద 143, 148, 324, 353 అంటే విధులను ప్రభుత్వ ఉద్యోగి విధులను ఆటంకపరిచినందుకు 353తో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలి అంటే రిజర్వ్ ఫారెస్ట్లోకి అక్రమంగా ప్రవేశించినారు కాబట్టి సెక్షన్ 3 ఆఫ్ పీడిపీపీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇటు కేసును సమగ్రంగా పరిశోధించి ఎవరెవరైతే అక్రమంగా సాగు చేసుకుంటున్నారో ఏ రకమైనటువంటి రాష్ట్రంలో విధులకు ఆటంకం కలిగిస్తున్న ప్రజాప్రతినిధులపై కేసుల పర్వం కొనసాగుతోంది. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కొడుకు రాఘవపై కేసు నమోదు జరిగింది. కొత్తగూడెం పరిధిలోని లోతువాక్ వద్ద ఫారెస్ట్ అధికారులు కాంపౌండ్ గోడలకు కందకాలు తీస్తున్న సమయంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెళ్లి వారిని అక్కడ ఉన్న ప్రజల సపోర్టుతో పనులు ఆపించారని అధికారులు పేర్కొన్నారు. అటవీశాఖ అధికారుల నిధులకు భంగం కలిగించి బెదిరింపులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మరియు తనయుడు రాఘవపై డిస్టిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రాంబాబు సూచన మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 143, 447, 427, 506, 353 కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భూములను రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నిరంకుశంగా లాక్కునేటువంటి విధానాలు చేస్తూ ఉన్నది. 17 సర్వే నెంబర్లో 156 ఎకరాలకు పట్టా ఇచ్చి సాగు చేసుకోమన్నటువంటి ప్రభుత్వం ఈరోజు 2016 సంవత్సరం వచ్చేసరికి 60 ఏళ్ళు సాగులో ఉన్నటువంటి ఈ భూముల్ని, ఇవి పట్టా భూములు, ఈ చెల్లవు, ఇది రిజర్వ్ ఫారెస్ట్ భూమి అంటూ ఈ భూముల్ని లాక్కునేటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న 60 ఏళ్ళుగా తాత ముత్తాతలుగా తరతరాలుగా సేద్యం చేసుకున్నటువంటి భూముల్ని లాక్కునేటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ఆదివాసీ కుటుంబాలన్నీ మరి రోడ్డును పడేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. జీవించేటువంటి హక్కు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదని, ఈ భూమిని ఖచ్చితంగా ఆదివాసీలకే కేటాయించాలని మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి సార్. ఓకే సార్, మాట్లాడు. ఇలాంటి ప్లాట్లు పట్ల సమీపంలో అనేక సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఏమీ ఆధారపడి చేసుకున్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఇది పాల్చుకోమని చెప్పని వాళ్ళందరూ కూడా వచ్చి ఈ దౌత్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ పసుపు పెట్టి ఈ పసుపు పెట్టుకుంటా కానీ ఈ విధంగా దౌత్యం చేయడం వచ్చిన వస్తే చెప్పాను. ఇప్పుడు రాత్రి కూడా ఎవరో కాంట్రాక్టర్ కోసం పంపించి గుంటలు తెలిస్తే పరిస్థితి కాదు. ఖచ్చితంగా ఇది అన్యాయం, అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎవరికి నియోజకవర్గంలో ఎవరికి అన్యాయం చేయడం వారి పాలిత అధికారులు కూర్చోకుంటారు. ఖచ్చితంగా చెప్పండి సార్, అన్ని హక్కులు కూడా కల్పిస్తారు. పార్టీలు పాలిలో ఉన్నాయి, వాస్తవం సేవలు చేసుకునే దాంట్లో ఉన్నారు. అదేవిధంగా సిఎఫ్ అప్రూవల్ ప్రకారం మేము ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ బౌండరీ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. 2 డేస్ బ్యాక్ ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ వచ్చి వాల్ కన్స్ట్రక్షన్ ఆపించేశారు. సో ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అందరం సహకారంతో వాల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయబోతున్నాం. లోకల్ రిప్రజెంటేటివ్స్ ఆపించేశారు కాబట్టి వాళ్ళ మీద పిఓఆర్ అఫెన్స్ రిపోర్ట్ ఇంకా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. మధ్యాహ్నం ఉదయం 10:30 టైంలో
మా లోతువాగ్ బీచ్ పరిధిలో ఉన్న కంపార్ట్మెంట్ 2లో ఉన్న ఏరియాలో వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళు కడుతున్నాము, ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాళ్ళు కడుతున్నాము. అట్లు వాళ్ళకి తీసిన గుంటల్ని కొంతమంది వ్యక్తులు కోనం శ్రీను, మాజీ ఎంపీటీసీ లక్ష్మీదేవిపల్లి అనే అతను, మరియు సంపత్ నగర్ ప్రెసిడెంట్ ప్రశాంత్ అనే అతను, వీళ్ళిద్దరూ కొంతమంది ఒక 80 మంది జనాలని, ఆడవాళ్ళు 30 మంది, మగవాళ్ళు 50 మందిని తీసుకుని వచ్చి అటు పనులు ఆఫ్ చేసి మమ్మల్ని ఎమ్మెల్యే హిమవెంకటేశ్వరరావు, ఇటు భూమి మీద ఎవరు రాకుండా మీరు పనులు ఏమి జరగకుండా చూసుకోండి, నేను వచ్చి వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను. ఇప్పుడు మేము పై అధికారులు తెలియకొచ్చాము. ఆ పనులు కూడా ఆఫ్ చేయించాము. ఆఫ్ చేయించి మేము భోజనానికి వెళ్ళిన టైంలో హనుమా వెంకటేశ్వరరావు మరియు హనుమా రాఘవరావు గారు, ఎమ్మెల్యే గారు, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గారి కొడుకు, ఇద్దరు కలిసి వచ్చి ఇద్దరితో పాటు వీళ్ళు పూనం శ్రీను, మా అయ్యూబ్ అనే అతను, ప్లస్ మరి ప్రశాంత్ నగర్ లోతువాగ్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిసి ఒక 50 మంది జనాలు మళ్ళా తీసుకుని వచ్చి అటు గుంటలను పోడ్చడం మొదలు పెట్టారు. మేము మా వెంటనే అక్కడ ఉన్న మా బీట్ ఆఫీసర్ నాకు ఫోన్ చేయగానే నేను భోజనానికి వెళ్ళాను, వెళ్ళి మళ్ళీ వెళ్ళినవాడిని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసేసి వాళ్ళతో వారించారు. నేను వచ్చేసరికి ఎమ్మెల్యే గారు వాళ్ళ కుమారుడు ఇద్దరు వెళ్ళిపోయారు. నేను వాళ్ళని వారించి ఇలాంటి పనులు చేయకూడదు అయ్యా, మీకు ఏమైనా ఆధారాలు ఉంటే మీరు మీ ఎమ్మెల్యే గారి ద్వారా మళ్ళీ ప్రయత్నం చేయండి అని చెప్పి నేను చెప్తూ ఉండగానే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేశారు. తమకు హామీ ఇచ్చిన పెన్షన్ ఇవ్వాలంటూ బీడీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు పంచాయతీ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో వేల సంఖ్యలో బీడీ కార్మికులకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి కార్మికులకు పెన్షన్ ఇస్తామన్న కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలన్నారు. వాస్తు మూఢనమ్మకాలతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్న సీఎంకు కార్మికుల సమస్యలు కనపడటం లేదా అని ఎద్దేవా చేశారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎవరు అడిగిందో అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. మీరు ఎవరు అడిగితే ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ భవంతులకు పేర, లేకపోతే ఇంకా వాస్తుల పేర, మూఢ నమ్మకాలతో ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పేద ప్రజలైనటువంటి బీడీ కార్మికులకు ఈరోజు జీవన బ్రతి కావాలని చెప్పి పూట గడవడమే కష్టంగా ఉందని చెప్పి మేము అడుగుతుంటే మాకు చెల్లించదందుకు నీటి దగ్గర డబ్బులు లేవా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా చెప్తున్నాం ప్రభుత్వానికి, అయ్యా బీడీ కార్మికులు ఆకలి కేక. రుద్రూరు గ్రామం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బీడీ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా గతంలో ఏదైతే కటాఫ్ డేట్ విధించిందో 2014 ఫిబ్రవరి 28వ తారీఖు వరకు అని చెప్పి ఏదైతే అన్నారో ఆ డేటును ఎత్తివేయాలని చెప్పి బీడీలు చేస్తున్నటువంటి ప్రతి కార్మికురాలకి, ప్రతి ఒక్కరికి కూడా 2016 రూపాయల జీవన భృతిని చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి ఒకటే మాట్లాడుతున్నాం, అయ్యా మాకు ఏదైతే బీడీ కాకుండా సరిగా నడక చాలీ చాలనటువంటి వేతనాలతో పూట గడవడమే కష్టంగా ఉందని చెప్పి మీరే ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పారు. మొన్నటి ఎన్నికలలో కూడా మీరు మాట ఇచ్చింది ఉన్నది, దాని ప్రకారం మేము జీవన భృతిని ఇవ్వాలని అంటున్నాం. గడికొక్క రోజు ప్రతి నెలని జనవరి నుండి ఇప్పటి వరకు 6 నెలలు సైరా నరసింహారెడ్డి సినిమాకు కష్టాలు తప్పడం లేదు. సినిమాకు సంబంధించి కర్నూలు జిల్లా ఉయ్యాలవాడకు చెందిన నరసింహారెడ్డి వంశస్థులు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని సినీ హీరో రామ్ చరణ్ ఆఫీస్ ముందు బాధితులు నిరసన చేపట్టారు. తమ సమస్య పరిష్కారం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కాబట్టి మేము ఆశపడడం తెలుసు.
30 తారీఖున పిలిపిస్తాను నేను. వాళ్ళని వెళ్ళనివ్వండి సార్, మేమిద్దరం వచ్చినాం భార్యాభర్తలు, ఈరోజు ఇష్యూ తెంచేస్తాం మీకు అని చెప్పి ఈ రోజున మీకు రైట్ లేదు, వచ్చి మా ప్రాపర్టీలో అంటే కాల్ చేయండి. అంటే మా ప్రాపర్టీలోకి వచ్చినప్పుడు తెలీదా మీకు? మా షూటింగ్లు చేసుకొని ధాన్యం శనిగలు ధనియాలు ఆరబోస్తే తొక్కుకుంటా పోయి మావి చేసుకున్నారు, వీడియోలు చేసుకున్నారు. మీకు వస్తారు ఇంటి దగ్గరకు వస్తారు చరణ్ బాబు అని. ఇన్ని చేసుకున్నప్పుడు ఈడ వచ్చి కూర్చుంటే మా ప్రాపర్టీలో కూర్చోవద్దండి అంటున్నారు వాళ్ళు. లీగల్గా మీకు రైట్ లేదు అంటున్నారు. ఏంటి సార్ అన్యాయము? బిజినెస్ చేసుకుంటున్నారు, కోట్ల బిజినెస్, మా రక్తం అది, మా బంధం అది, మా రక్తం మా బంధం. ఏమంటున్నారు? మీకు రైట్ లేదు లీగల్గా. ఇంకా ఈ డాక్యుమెంట్స్ తీసుకోండి సార్, ఫోటో. ఇది వచ్చేసి చేసుకున్నారు బ్లడ్ బ్యాంకు పిలిపించి 7 families, 22 members సంతకాలు పెట్టించినారు మొత్తం. అంటే ఏంటిది, సైరా ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళు సైరా సినిమా మెగాస్టార్ తీస్తున్నారు, కొన్నిదేళ్ల ప్రొడక్షను చరణ్ బాబు గారు తీస్తున్నారు, వీళ్ళకు కుటుంబ సభ్యులు, వీళ్ళు వంశీకులు, వీళ్ళకు సహాయం చేస్తున్నా. మళ్ళా ఎవరన్నా ఫర్దర్ ఎవరన్నా రాకుండా వాళ్ళ సేఫ్టీ కోసం ఇది డాక్యుమెంట్ తయారు చేసినారు సార్, 11 March చేసి రాత్రి కాల్ చేసి బెదిరింపు. మీరు రావద్దండి, అవసరం లేదు. అభిలాష్ అంటే ఆయన రామ్ చరణ్ గారి మేనేజర్. నిజామాబాద్ జిల్లా గండిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ కు వెళ్తుండగా వర్ణి వైపు వెళ్తున్న ఆటోను మల్లారం గండి సమీపంలో ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ అలసత్వం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఘటనా స్థలంలోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 6 గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారంతా పిట్లం వాసులుగా గుర్తించారు. తమ పిల్లలను నిజామాబాద్ హాస్టల్లో చేర్పించి తిరిగి వస్తుండ ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆసుపత్రిలో అనస్థేషియా డాక్టర్ కోసం జనసేన పార్టీ నేతలు నిరసనకు దిగారు. ప్రకాశం జిల్లా కనగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో మత్తు డాక్టర్ ఏర్పాటు చేయాలంటూ ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కదిరి భవానీ ఎమ్మెల్యే ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ గత 10 మత్తు డాక్టర్ లేక మధ్యతరగతి నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుబ్బారెడ్డి, బన్నీ, ఇతర మహిళా నాయకులు సర్ది చెప్పడంతో వాగ్వాదం సద్దుమణిగింది. విషయాన్ని ఎమ్మెల్యే గారి తరపున ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మత్తు డాక్టర్ను ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని, లేనిచో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని భవానీ హెచ్చరించారు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? మరి మరి బుర్రా మధుసూదన్ గారు స్పందించారా లేదా?
ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సాయంత్రం పూట ఆర్డీఓ కెఎస్ రామారావు, డిఎస్పీ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ డ్రైవ్ ను నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు. వీరి వెంట పట్టణ రూరల్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వనం మనం కార్యక్రమాన్ని పోలీస్ శాఖ వారు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు అధ్యక్షతన చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గిద్దలూరు సర్కిల్లోని పోలీస్ సిబ్బంది అందరూ కలిసి విద్యార్థుల సహాయంతో చెట్లు నాటడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి రక్షణలో కూడా పాలు పంచుకోవాలన్నారు. ప్రస్తుతం పాఠశాలలో నాటిన చెట్ల సంరక్షణకు పోలీస్ శాఖ తరపున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు సబ్ ఇన్స్పెక్టర్, ఇతర పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల దినోత్సవం నాడే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తల్లి బిడ్డ మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. పలాసలో శివదుర్గ విష్ణుప్రియ ఆసుపత్రిలో బైనపల్లి రేవతి అనే 24 మహిళ పురిటి నొప్పులు రావడంతో మొదటి కానుపకాయ ఆసుపత్రిలో చేరింది. మరునాడు చికిత్స జరగ తల్లి బిడ్డ ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆసుపత్రిలో చేర్పించి నాటి నుండి డాక్టర్లు అసలు పట్టించుకోలేదని రేవతి భర్త నరేష్ ఆరోపించారు. వైద్యులు నిర్లక్ష్యమే ఈ దారుణానికి కారణంగా మృతురాలి బంధువులు పేర్కొంటున్నారు. వైద్యం చేసిన డాక్టర్ గాయత్రికి కనీస అర్హత కూడా లేదని వారు ఆరోపించారు. భర్త డాక్టర్ రాజ్ కుమార్ చాటున ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లక్షలు వసూలు చేస్తున్నారని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. పోలీస్ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి ఏం చేస్తారు?
ప్రకాశం జిల్లా పొన్నలూరులో బదిలీపై వచ్చిన ఎస్ఐకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. పొన్నలూరు వైసీపీ నాయకులు నూతనంగా వచ్చిన ఎస్ఐకి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి సార్, ఇటే చూడు. అలాగే ఉన్నాను సార్, ఇటే చూడు. ఓకే, ఓకే. సార్ రెడీ? అలాగే ఉన్నాను సార్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.